ప్రపంచాన్ని కరోనా మహమ్మారి కమ్మేసింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ ఇళ్లకే పరిమితమైపోయారు. మరోపక్క భారత ప్రభుత్వం మార్చి 22 నుంచి దేశంలో 21 రోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఈ లాక్డౌన్ మరో వారం రోజుల్లో ముగియనుంది. April 14తో లాక్డౌన్ ముగుస్తూ ఉండడంతో కేంద్రం లాక్డౌన్ ను పొడిగిస్తుందా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే లాక్డౌన్ పొడిగింపుకే తన మద్దతు అని తెలిపారు. లాక్డౌన్ ఎత్తివేస్తే పరిస్థితి మరింత ఘోరంగా మారే ప్రమాదం ఉందని కేసీఆర్ అన్నారు. కేసీఆర్ బాటలోనే అనేక రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక ప్రభుత్వాలు కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. దీంతో కేంద్రం కూడా పునరాలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఏపీ ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తివేతకు సంబంధించి ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే ఏపీ ప్రభుత్వం లాక్డౌన్ విస్తరణకు విముఖత చూపుతున్నట్టు సమాచారం. రాష్ట్రం అసలే లోటు బడ్జెట్లో ఉన్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో కరోనా మహమ్మారి సంభవించడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈ కారణంగానే April 14 తర్వాత లాక్డౌన్ ఎత్తివేయడానికే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. అయితే లాక్డౌన్ పూర్తి స్థాయిలో ఎత్తివేయకుండా దశల వారీగా ఎత్తివేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు అర్థమవుతోంది. ఏపీలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఎక్కువ కేసులు ఏ జిల్లాలో పెరిగాయో లెక్కలు తీసి ఆయా జిల్లాల్లోని కరోనా కేసులు నమోదైన ప్రాంతాల వరకు లాక్డౌన్ పొడిగింపు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క కరోనా కేసు కూడా అధికారికంగా నమోదు కాలేదు. దీంతో ఆ రెండు జిల్లాల్లో లాక్డౌన్ ఎత్తివేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే లాక్డౌన్ ఎత్తివేసిన ప్రాంతాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తే పరిస్థితి ఏంటన్న దానిపై కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. మొత్తంగా ఏపీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. కాగా ఏపీలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 314 పెరిగింది. రాష్ట్రంలో మంగళవారం ఉదయం 9 నుంచి సాయంత్రం వరకు జరిగిన COVID-19 పరీక్షల్లో కొత్తగా గుంటూరులో 8, కడప మరియు నెల్లూరు జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 10 కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 314 పెరిగింది. కర్నూలులో అత్యధికంగా 74 కేసులు నమోదవడంతో ఆ జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఒక్క గుంటూరు జిల్లాలోనే మంగళవారం 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కర్నూలు తర్వాత అత్యధికంగా గుంటూరు, నెల్లూరు జిల్లాల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, అలాగే మా ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.